నేను ప్రూవ్ చేస్తా మీకు. ఎగ్జాంపుల్ షిర్ది సాయి, ఎగ్జాంపుల్ షిర్ది సాయి. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీహరి కోటాలో ఉండే రాకెట్ల కన్నా స్పీడ్గా ఎగిరినాయి కదా. ఎడమ్మా బడవ ఎంత పెరిగావయ్యా. విఘ్నేశ్వర రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి, శ్రీది సాయి విశ్వేశ్వర రెడ్డి 1,00,000 కోట్లకు వెళ్ళిపోయాడు. ఎన్ని ఎకరాలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? అది షిర్ది సాయి కాదండి, అది షిర్ది సాయి ఎలక్ట్రికల్స్ కాదు, వైఎస్ షిర్ది సాయి ఎలక్ట్రికల్స్, వైఎస్ అరబిందో, వైఎస్ అరబిందో ఇన్ఫ్రా, వైఎస్ అరబిందో డీప్ సీ పోర్ట్, అన్నిట్లో కూడా ఆ వాటాలు లెక్కేస్తే అది పాపం మనం అడగకూడదండి. అప్పుడు షిర్ది సాయిలో ఉండే షేరు, అరబిందోలో ఉండే షేరు, కాకినాడ సీపోర్ట్లో ఉండే షేర్లు, మా పొట్టోడు విజయసాయిరెడ్డి ద్వారా వచ్చిన భూములు వైజాగ్లో, అవన్నీ ఎఫిడవిట్లో మనం ఎట్టడతాం? అడగకూడదు కదా, తప్పు కదా, పాపం ఇబ్బంది పడతాడు కదా మన బాబా జగన్ బాబు, ఇబ్బంది పడతాడమ్మా. ఇవన్నీ వేస్తేనా మనం వేయకూడదు ఇవన్నీ, ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ. కాబట్టి ఇవన్నీ కూడా రేపు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే అన్నీ తీస్తాం బయటికి. ఏం టెన్షనే పడబల్లే జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కటి తీసి తాట తీసి ఆరబెడతామని కూడా మనం చేస్తున్నా. యా అది కాదు, యాక్చువల్గా అయితే పాపం ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు, తెలుగు పేపర్ వాళ్ళు పెంసాని మా ఎన్ఆర్ఐ టీడీపీ అభ్యర్థి 5,000 చూసి ఓ నీ పెద్ద బా పెంసాని 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 5,000 కోట్లు 5,000 కోట్లు, ఈడ 1,00,000 కోట్లు ఉన్నారు సావే, వా మా వాడిని వదిలేసి మీరు పెంసాని సూపర్ పెంసాని టాప్ 5,000 కోట్లు అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? మీరు వెంటనే అపాలజీ చెప్పాలి పేపర్ వాళ్ళు, తప్పు చేశాం, అసలు వీరుణ్ణి అసలు ధనవంతుణ్ణి వదిలేసి ఆ పెంసాన్ని 5,000 కోట్లకే మీరు ఇంత బిల్డప్ ఇస్తే మా జగన్మోహన్ రెడ్డి హట్టుగాడా? జగన్మోహన్ రెడ్డి బాధపడ్డా? అసలైన సిస్సలైన రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా టుడే జగన్మోహన్ రెడ్డి, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే రిచెస్ట్ పర్సన్ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, గర్వంగా చెప్తాం. ఇన్ని కేసులుండి, మనీ లాండరింగ్ కేసుల్లో ఉండి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అన్ని నంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి. యా ఎనీథింగ్ ఎల్స్? ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు? సి ఒకటి, మీరు కూడా మా వాళ్ళు అన్ని తప్పులు పడతారయ్యా మా జగన్న, ఏం చెప్పాడయ్యా? కాగితాలు నా దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటాను తాడేపల్లి.